అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇది విశాఖ నగరం, సాగరం అంత విస్తారం అవుతుంది. ఇది సాగర నేతలతో పోటీ పడుతూ నిత్యం ఏదో ఒక రూపంలో ఇక్కడ సాహిత్యం గోరెత్తుతూనే ఉంది. ఇక్కడ అడుగు పెడితే చాలు కవిత్వం కలం తొక్కుతుంది. శ్రీశ్రీ ఆత్మ విలువెల్లా ఆవహించి చైతన్యం పర్వణ తొక్కుతుంది. గురజాడ గుర్తుల్లోంచి అక్షరాలు నక్షత్రాలు వెలుగు పుల్లై కురుస్తాయి. మా రాజశాస్త్రి గారి కథల్లో పాత్రలు విధుల్లో నడుస్తూ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. మిత్రులారా, ఒక ఆదివారం ఉదయం ఈ సాహిత్య వాతావరణ ప్రాంగణంలోకి మీ అందరినీ విశాఖ నగర సాహితీ వాతావరణానికి సహృదయంగా స్వాగతిస్తున్నాం. ఒక కవి ఎంత ప్రసవవేదన పడితే ఒక కవిత పుడుతుంది, దాన్ని 10 మంది మెచ్చుకుని అందులో కనీసం 4 గుర్తు పెట్టుకుని కవిని అభినందించే ఒక అద్భుతమైన ఆత్మీయ సందర్భం కోసం ప్రతి కవి హృదయం కూడా ఎదురు చూస్తూ ఈ రోజు పురస్కారం పొందిన వారిలో వచన కవిత మూర్తులను మీకు పరిచయం చేయడానికి ముందు ఒక వేమన పద్యం గుర్తు తెచ్చుకోవాలి. మనందరికీ తెలుసున్న వేమన పద్యం, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు బిట్టలేని పుట్టలోని చదువు పుట్టవా బిట్టవా విశ్వదాభిరామ విడుదలవా. ఈ పద్యానికి ఈరోజు ఈ సభకి ఏమి సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. తల్లిదండ్రులని బతికుండగానే ప్రత్యక్ష నరకం చూపిస్తూ వృద్ధాశ్రమాలకు లేదా బయటకు తరిమేస్తున్న పుత్రుడు ఉన్న ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులని గుర్తు పెట్టుకుని వాళ్ళ పేరు మీద పురస్కారాలని నెలకొల్పి లబ్ధ ప్రతిష్టలైన పౌరులకు ఆ పురస్కారాలను అందిస్తూ తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలని అజరామరం చేయాలి అన్న ఒక పుత్రుడి అభీష్టానికి గుర్తుగా ఈరోజు సభ నడుస్తుంది. మిత్రుల, మంచి గంధం పరిమళం ఆగ్రహిస్తే మనసంతో సువాసన అవుతుంది. మంచి గ్రంథం పరిమళం లోపలికి తీసుకుంటే మనసులో జ్ఞాన కాంతి ప్రసరిస్తుంది. ఒక జ్ఞాన జ్యోతి వెలిగి ఒకటి కాదు రెండు కాదు 3 మంచి గ్రంథాల పరిమళాన్ని ఆగ్రహించి దాన్ని ఇప్పుడు మీతో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చాను నేను. ఒక కవి తన కవిత రాసిన తర్వాత తిరిగి తన కవిత ధ్వనిని ప్రతిధ్వనిగా వేరే హృదయంలో వింటూ ఉన్నప్పుడు తన వాక్యం మళ్ళా తనకే ఒక పూల లేత తీగలా వచ్చే హృదయానికి చుట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ కవి పొందే ఒక అనిర్వచనీయమైన అనుభూతి అన్ని పురస్కారాల కంటే కూడా అత్యున్నతమైనది అని నేనైతే భావిస్తూ ఉంటాను. అలాంటి ఒక పురస్కారాన్ని కూడా ఈరోజు పురస్కార గ్రహీతలకు మనం ఇవ్వాల్సిన సాహిత్య సందర్భం ఇది అని నేను భావిస్తూ ఉన్నాను. ముందుగా మౌనశ్రీ మల్లిక్. మౌనశ్రీ మల్లిక్ చాలా లబ్ధ ప్రతిష్ఠుడైన కవి, సినీ గేయ రచయిత, అనేక టీవీ సీరియళ్ళకి పాటలు రాస్తున్నాడు. హైదరాబాద్ లో నిత్యం బిజీగా ఉండే కవి ఈ రోజు ఈ పురస్కారాన్ని తీసుకోవడానికి విశాఖపట్నం నగరం వచ్చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ముగ్గురు ముగ్గురే, ఇందులో ఎవరు తక్కువ వారు కాదు. చిత్తలూరి గారి, పాతూరి అన్నపూర్ణ గారు కానీ అనేక పురస్కారాలు గతంలో గెలుచుకుని సాహిత్యాన్ని తమ జీవిత విధానంలో భాగంగా మార్చుకుని నిత్యం సాహిత్యం కోసం పరితపిస్తూ ఉండడం వల్లనే వాళ్ళ సాహిత్యం కానీ కవిత్వం కానీ మన అభిమానాన్ని చోరుకుంది. ఈ తపన, ఒక ప్రేమ, ఇదంతా కూడా చెట్టు సారం పట్టులో ఎలా అయితే ప్రతిఫలిస్తూ ఉంటుందో వీళ్ళ హృదయంలో ఉన్న కవిత్వం పట్ల ప్రేమ కానీ సాహిత్యం పట్ల ఉన్న ఒక మంచి ఆప్యాయత కానీ వీళ్ళ కవితల్లో ప్రతిఫలిస్తూ ఉంది. ఈరోజు పురస్కారం గెలుచుకున్న తత్వస్పృహ 152 పేజీల కవిత సంపుటిలో 64 కవితలు ఉన్నాయి. మౌనశ్రీ మల్లిక్ ఇంతకుముందు దిగంబర గెరళం అన్న పేరుతో 2 కవితా సంపుటాలను తీసుకొచ్చి వెలువరించి మంచి ప్రతిష్టని పేరు ప్రతిష్టని పొందగలిగాడు. తల్లిదండ్రులు ఆర్ఎల్ఏ వెంకటమ్మ బక్కయ్య లేకపోతే జీవిత భాగస్వామి స్వప్న పుత్రుడు సృజన్ విప్లవం. మల్లికి తన నేపథ్యం ఏంటి, సాహిత్యంతో తనకున్న సంబంధం ఏంటి చాలా బాగా తెలుసు. అందుకని ఆయన ఒకటే చెప్తాడు, సహస్ర బహుములు కదిలించిన కవిత రథాన్ని నేను అని తనకి స్ఫూర్తినిచ్చిన వాళ్ళందరి పట్ల విధేయుని కృతజ్ఞతని కనబరుస్తూనే కవిత్వం కీర్తి కోసం కాకుండా ఆర్తి కోసం కోసే రచయిత. ఆయన కీర్తి కోసం రాయట్లే, ఆర్తి కోసం రాస్తున్నాడు.
అంతేకాదు కవిత్వాన్ని దాని నుంచి తీసేస్తే నేను ఒక చెల్లని జ్ఞానాన్ని అని విలంబంగా చెప్తాను మామ. అందుకనే కవిత్వాన్ని ఒకట్ల స్థానంలో పెట్టి తను దాని వెక్కన సున్నాలు సున్నాలుగా నిరవిన అభివృద్ధి చెందుతోన్న కవి మౌనశ్రీ మల్లిక్ అని నేను వేదిక మించి చాలా చక్కగా చెప్పగలుగుతుంటాను. ఈయన తత్వస్పృహ ఎలాంటిదంటే రాలిపోయే కుసుమం మళ్ళీ వికసించాలి అని కోరుకునే ఆశావహతృత్వం కనబడుతుంది. శిరచ్ఛేదనానికి ముందు కూడా ఓ ప్రేమలేక రాయాలని తప్పించే స్పృహ అది చైతన్యంగా మారి లోపల బయట అంతా ఒక మార్పును తీసుకురావాలి అన్న తాత్వికత మళ్ళీ కవిత్వానికి ప్రధాన భూమిక. పద చిత్రాలు, సుదీర్ఘమైన సమాసాలు, ఆడంబరాలు ఇవేమి లేకుండా కూడా సంస్కారవంతమైన కవిత్వాన్ని తాత్వికత పునాదిగా భావ గంభీర్యంతో రాయొచ్చు అని నిరూపించింది కాబట్టి తత్వస్పృహ ఈ రోజు ఇక్కడ ఒక బహుమతిని గెలుచుకోగలిగింది. జగనందుగా రాయాలి అయితే మాయమైపోతున్న మనిషి తరపు ఆనవాళ్ళని విత్తనాలుగా హృదయాల్లో చల్లి మళ్లీ మొలకలు తీర్చాలి, కొత్త పంటని పండించాలి అనే ప్రయత్నం. ప్రతి కవికి జనని జన్మభూమి, జన్మభూమి అంటే స్వర్గాలకి గరియేసి అంటాం మనం. 1974లో వద్దన్నపేటలో పుట్టిన మౌనశ్రీ మల్లికి మాత్రం వద్దన్నపేట స్వర్గాలకి గరియేసి కాదు, అదొక భూతల నరకం. ఎందుకంటే కుల వైషల్యాల మధ్య తన కదరికాన్ని లేదా ఆకలితో అలవటిస్తూ ఉన్నప్పుడు భార్య యవన కౌమారాల సమాధుల మీద ఉలచిన ఒక తుమ్మముళ్ళ కాంప వద్దన్నపేట నాకు అని చెప్తాడు. ప్రేమ ఇవ్వాల్సిన ఊరు ద్వేషాన్ని పరిచినప్పుడు ఊరు ఒక గాయంగా మిగిలిపోతుంది. అయినప్పటికీ అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా చదువు చెప్పిన నీతిబడి, జ్ఞానాన్ని పంచిన గ్రంథాలయం, వదార్పునిచ్చిన ఒక వాగు, వెన్నుకట్టిన నాలుగు చేతులు, వీటిని తనకి అనుకూల అంశాలుగా మలుచుకుని జీవితంలో పురోగతిని సాధించాడు కాబట్టి ఈ మధ్య కవిత్వమై అక్షర శక్తి మన మధ్య కూర్చుని కవిత్వాన్ని సాహిత్యాన్ని మనకు వినిపించగలుగుతూ ఉన్నాడు. అనుకూలతను ప్రతికూలతగా మార్చుకోవడంలోనే కవి పోరాట శక్తి అలాంటిదో కనబడుతూ ఉంటుంది. ఇంకా కవిత్వం అతని నుంచి చాలా అత్యంత సహజంగా వస్తుంది. బుద్ధి కోసమే కాదు, బుద్ధి కోసము చదవాలి. యుగాల తరబడి వాగుతున్న జ్ఞానామృతాన్ని మెదడులోకి ఒప్పుకోవాలి అనేది ఆయన కవిత్వానికి నేపథ్యమైతే వెండి మబ్బులైనా ఎండమాములైనా మానవ వికాసానికి దోహదపడినప్పుడు వృధా తన అని స్పష్టంగా చాటగలుగుతాడు. నా జేబులో పన్ను ఉంటే గన్నంత ధైర్యంగా ఉంటుంది అని భావించే ఈ కవి విమానం మీద దిగి కిందకు దిగేటప్పుడు చిన్నపిల్లాడ కింద కనబడ్డ దృశ్యాలన్నింటినీ ఓ అద్భుతమైన కవితగా మార్చగలుగుతాడు. అలాగే ఒక సామాజిక సంస్కారాన్ని బోధించే కవిత చాలా చక్కటి సంభాషణతో భార్యకి తనకి మధ్య జరిగిన ఒక సంఘటనని సమాజానికి సంస్కారాలు నేర్పే కవితగా మార్చగలుగుతాడు. ఎవరు అన్నారంట మల్లికో, అన్నాడు స్త్రీ నీ పళ్ళు చాలా అందంగా ఉన్నాయి అని. ఆమె ఒకసారి పళ్ళు అందంగా ఉన్నాయనగానే రోజంతా పదే పదే అద్దంలో చూసుకున్నాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఆ తర్వాత నా కళ్ళు అందంగా ఉన్నాయా లేదా, అసలు ఆమె ఎందుకు అలా ఉంది అన్న ఆలోచనలో ప్రలోభంలో పడ్డప్పుడు భార్య అడిగింది, ఎవరామె ఏమంది? అప్పుడు తల తెచ్చుకున్నాడు. ప్రశంస అంటే తల తెచ్చుకునేట్టు చేసేది కాదు, తల ఎత్తుకునేట్టు చేసేది అని భార్య చెప్పినప్పుడు ఆమె కళ్ళు అతనికి అందంగా కనిపించాయి. అంటే ప్రశంసలు ఎలా స్వీకరించాలి అనే ఒక సంస్కారాన్ని ఈ భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన అద్భుతమైన కవితగా మార్చడం వల్ల మౌనశ్రీ మల్లిక కేఎల్ రాసినప్పుడు ఒక లయతో అంత్యప్రాసలతో పదచిత్రాలతో ఎలా అయితే రాస్తాడో కవిత్వాన్ని రాసేటప్పుడు అంత గంభీరతతో ఒక చక్కని శైలితో తనదైన ప్రత్యేకమైన శైలితో రాయడం వల్ల దిగంబర గాని అంతకు ముందు వచ్చిన కవిత్వం గాని ఇప్పుడు తత్వస్పృహ గాని ఇంకా రేపు పొద్దున్నే కదా రాయబోతుంటే అదు గాని తప్పకుండా విజయవంతమై జనాల హృదయంలోకి సూటిగా వెళ్ళగలుగుతుంది అని నేను చెప్తూ ఆయనకి విమర్శకుడు సద్విమర్శకుడు ఎలా ఉండాలో కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎలా ఉండాలి అంటే విమర్శ అంటే ప్రాణమిత్రుడి ఆత్మీయ స్పర్శగా ఉండాలి, దిక్కు తెలియక ఆగిపోయి బిక్కముఖం వేసిన వారికి దిక్సూచిగా ఉండాలి, చిక్కిన మీద కొట్టుకుని నడిపిస్తున్న నాన్న ప్రేమలా ఉండాలి. చాలా మంది విమర్శకులు కౌల కళల్ని తొక్కేసి వాళ్ళ పాదవడానికి నొక్కేసి మళ్ళా కవిత్వం అంటే భయపడేలా చేస్తూ ఉంటారు. అలాంటి
ద్వారా నీకు ఖచ్చితంగా చదవాలని నేను కోరుకుంటూ శతదేవ కవిత కమల సొరబడబోతూ తత్వ చైతన్యం వైపు సాగిపోతూ మరింత సామాజిక చైతన్యంతో తన కవిత్వాన్ని వెళ్ళివేయాలని మౌనశ్రీ మలిక్ ని కోరుతూ ఈరోజు ఈ పురస్కారాన్ని స్వీకరించినందుకు విశాఖ నగర సాహిత్య సమతరఫున అక్షరాల మరొకసారి అభినందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక రెండో కవి చిత్తలూరి సత్యనారాయణ. ఈయన 65 కవితలు 224 పేజీల నల్లచామంతి. అందులో ఏ కవిత ముట్టుకున్నా కవి నిర్మించిన చిత్తలూరి విజయవాడలో అధ్యాపక వృత్తిలో ఉన్నాడు. ఇతను కూడా అనేక పురస్కారాలు గెలుచుకున్నాడు. ఆయన కవిత్వం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పద చిత్రాలను పొగడంలో చిత్తలూరితో ఒక ప్రత్యేకమైన శైలి. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకు పెళ్లిళ్ళు పేరంటాళ్ళు పబ్లిక్ ఫంక్షన్ లో జరిగినప్పుడు సిరీస్ ల్యాప్లు పడుతుంటారు, సీరియల్ సెట్లు పడుతూ ఉంటారు. ఒక దీపం తర్వాత దీపం దీపం